ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమ అంతా పాన్ ఇండియా సినిమాలు నిర్మించడంలో తలమునకలైపోయింది ఎక్కడ విన్నా బాహుబలి ఆర్ కేజీఎఫ్ పుష్ప సినిమాల గురించే చర్చ ఇక ఈ పాన్ ఇండియా పదంతో సౌత్ వర్సెస్ నార్త్ నటుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ఇక తాజాగా ఈ విషయంపై హీరో సిద్ధార్థ్ స్పందించాడు మనసులో ఏదనిపిస్తే అది నిర్మోహమాటంగా ట్వీట్ చేసే ఈ హీరో మరోసారి పాన్ ఇండియా సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్గా మారాడు పాన్ ఇండియన్ అనేది చాలా అగౌరవమైన పదం పాన్ ఇండియన్ అనేది నాన్సెన్స్ ఇక్కడ నిర్మించే అన్ని చిత్రాలు భారతీయ చిత్రాలే ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా మూవీ వచ్చిందా పదిహేను సంవత్సరాల క్రితం పాన్ ఇండియన్ సినిమా లేదా నా బాస్ మణిరత్నం రోజా అనే సినిమా తీశారు ఈ సినిమాని భారతదేశంలోని ప్రతి ఒక్కరూ చూశారు ఇక ఇటీవలే నా స్నేహితులు కేజీఎఫ్ సినిమా తీశారు అది ఒక భారతీయ సినిమాని వారిని చూసి గర్వపడుతున్నాను సినిమాను తనకు నచ్చిన భాషలో చూసే హక్కు ప్రేక్షకులకు ఉంటుంది ఇది భారతీయ సినిమా కన్నడ పరిశ్రమ ఈ సినిమాను తయారు చేసింది పాన్ ఇండియా పాన్ ఇండియా అని ఒకటే రచ్చ చేస్తున్నారు నాకు తెలిసి పాన్ ఇండియా అనే పదమే తీసివేయాలి దాని ప్లేస్ లో భారతీయ సినిమా అని పెట్టాలి అందరూ అలాగే పిలవాలి లేదా ఆ సినిమా ఏ భాషలో రూపొందిందో ఆ భాషతోనే పిలవాలి ఒక సినిమా గొప్పగా రావాలంటే ఎంతో మంది టెక్నీషియన్లు కావాలి వారికి భాషా భేదం ఉండదు తమిళ్ టెక్నీషియన్లు హిందీలో వర్క్ చేయడం లేదా తెలుగు నిర్మాతలు హిందీలో సినిమాలు తీయటం లేదా కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా ఏ భాషనైనా హిట్ అవుతుంది దానికి పాన్ ఇండియా అని చెప్పి బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పుకొచ్చారు ప్రస్తుతం సిద్ధు వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి